చేసిన వాళ్ళైతే మీరు రామకృష్ణ ఒక్క నిమిషం అండి, బీజేపీ నాయకులు బోడిగా శోభ గారు లైన్ లో ఉన్నారు, తనతో మాట్లాడదాం. శోభ గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నారా? బాగున్నాను శోభ గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏంటి బీజేపీ అధికారంలోకి వస్తుంది అనే ధీమా కనిపిస్తుంది మీ వాయిస్ లో. తప్పకుండా ప్రజల ఆశీర్వాదం దయా, కల్వకుంట్ల కుటుంబం మీద విరక్తి చెందింది ప్రజలకి. మీ వాయిస్ లో కనిపిస్తుంది అండ్ మీ నాయకుల చాలా మందిలో ధీమా కనిపిస్తుంది, కానీ సర్వేలు అలా లేవు. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ చూసుంటారు, మీ దాకా కూడా వచ్చి ఉంటది కాబట్టి. దాదాపు సర్వేలు అన్ని కూడా 90% కేటీఆర్ ఉన్నాయే కదా యూట్యూబ్ ఛానల్స్, అప్పుడు వాళ్ళకి కదా అనుకూలంగా రావాలి. మరి కాంగ్రెస్ కే ఎక్కువ వచ్చినాయి కదా సీట్లు, అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే కదా. ఓకే, ఇప్పుడు కేటీఆర్ ఒప్పుకున్నాడు కదా 33 మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళకి మా కేసీఆర్ గారే ఖర్చు పెడుతుండ్రని అన్నప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటి, అది ఇంకొక మాట మాట్లాడకండి. నిక్కచ్చిగా ఇండివిజువల్ గా కొట్లాడిన పార్టీ ఓన్లీ బీజేపీ పార్టీ అది. సో ఈ లెక్క ప్రకారం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉన్నదా, రాష్ట్రంలో అధికారంలోదా? ఒక ఓటుకు 1000 రూపాయలు ఎట్లా పంచి పెడతారంటే, ఒక ఫుల్ బాటిల్ 1000 రూపాయలు ఎట్లా పంచి పెడతారు మీరు ఒకసారి చెప్పండి. 10 ఏళ్ళు అధికారంలో కోల్పోయిన వాళ్ళు కేంద్రంలో అధికారంలో లేరు, పైసలు ఎక్కడికెళ్ళి వచ్చినాయి వీళ్ళకి, పార్టీ ఫండ్ ఎక్కడిది వీళ్ళకి, అవునా కదా? బీజేపీని ఇబ్బంది పెట్టడానికే కేసీఆర్ కాంగ్రెస్ తో దోస్తాన్ చేసినోడు. ఆ నీచమైన పనులు కేసీఆర్ కి వస్తాయి కదా అది. సో మీ లెక్క ప్రకారం బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మేము ముఖ్యమంత్రి బీసీ బిడ్డ ముఖ్యమంత్రి అవుతాడండి, ఇది మాత్రం పక్క రాసి పెట్టుకోండి. రైట్, సో అదే ఎలా వస్తారు అనేది బీజేపీ నాయకులు చెప్పట్లేదు. ఇంతకు ముందు అరవింద్ గారు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు, ఎన్ని సీట్లు వచ్చినా అధికారం మాదే అని, ప్రభుత్వం మేమే ఫామ్ చేస్తాము. ఇప్పుడు ఒకటది, ప్రజాస్వామ్యంలో ఓటు వేసుకునే హక్కు వాళ్ళకుండా సీక్రెట్. ఈ ఒక 2 రోజులు ఆగితే అయిపోతుంది కదా, 48 అవర్స్ అయితే అయిపోతుంది కదా, 48 అవర్స్ కదా. అవును, రేపు ఎల్లుండి అయితే అయిపోయా అంతే కదా. మేము ముమ్మాటికి మా మోడీ గారు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రజలు తీర్పిస్తారన్న విశ్వాసం నమ్మకం ఉంది. నిక్కచ్చిగా కొట్లాడే పార్టీ కలవకుండా కుటుంబం మీద ఓన్లీ బొడి బీజేపీ మాత్రమే. అయితే శోభ గారు, ఇక్కడ ప్రభుత్వం మీద మీరు అన్నట్టుగానో లేదా కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది అంటే, ఇవాళ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే దానికి దీనికి సంబంధం లేదు అనిపిస్తుంది. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉన్నప్పుడు పెద్ద ఎత్తున పోలింగ్ పర్సంటేజ్ నమోదు అవ్వాలి అని. నేను ఒక మాట చెప్తాండి, నిజాలే. ఇప్పుడు నా నియోజకవర్గం కేసీఆర్ అత్తగారు రవీందర్ రావు ఇక్కడనే ఉంటాడు, సంతోష్ బాబు ఇక్కడ ఉంటాడు, అంత వాళ్ళ చుట్టాలంతా నా దగ్గరే ఉంటారు. పోలీస్ వాళ్ళు చూస్తంటే స్వయంగా ఫుల్ బాటిల్ 1000 రూపాయలు ఇస్తూ ఏమన్నారంటే, మీకు కారుకు నచ్చితేనే వెయ్యాలి, కారుకు నచ్చకుంటే మెడిపెల్లి సత్యం చేయకేయరు అని చెప్పారు ఓపెన్ గా. కోరెం విలేజ్ లా, బోయినపల్లి మండలా, కొడిమేల మండల వాళ్ళ బంధువర్గం ఎవరు వాళ్ళని నేను ఫోన్ చేసి ఆర్ఓ గారికి ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చిన, ఒక్కరు కూడా వచ్చి యాక్షన్ తీసుకోలే. మేమేమనుకోవాలి చెప్పండి? ఇక సర్వేలు గట్లా చెప్తాయనంటే మేము నమ్మాలి కదా, కానీ ఓటు మాత్రం ప్రజలు ఓటు రూపకంగా తీర్పిస్తారన్న నమ్మకం అయితే మాకుందండి. మొత్తానికి బీజేపీ వాళ్ళు సర్వేలు నమ్మట్లేదు, ఏదైనా జరిగి మేమే అధికారంలోకి వస్తాము అని అంటున్నారు. ముమ్మాటికి సర్వేలను మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ ను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మాక్సిమం 90% కొన్నాడు ఈ కేటీఆర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. ఏమున్నా 1-2 ఛానల్ తప్ప దాదాపు కొన్నాడు. ఓ గవ్వే చూపిస్తారండి, ఇంకో మాట లేదు. రైట్, థ్యాంక్ యూ శోభ గారు, 3వ తారీఖు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ, నమస్తే. రైట్, అది ఇప్పుడు శోభ గారు మాట్లాడిన దాంట్లో బీజేపీ గారు మాట్లాడిన దాంట్లో